నేను బాధగా చదువుతుంటే ఎవరో పక్కింటి వాళ్ళు అప్లై చదవకూడదు నువ్వు చిన్నపిల్లడు అన్నారు. ఎంత బాబు వయసు 35 ఏంటంటే ఇంకా చిన్నపిల్లడేనా 35 చిన్నపిల్లడువా సర్లే కానీ అది చాలా మంచిడు. వీడియో పెట్టాము అప్పుడు నేను చెప్పాను గురుగారు ఎందుకు చదవకూడదంటే అలా ఏం సమాధానం లేదు అంటే ఈసారి ఎవరైనా అది ఎట్లా ఇంకా చాలా టైం ఉంది అన్నారు అనుకో ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి సంతకం పెట్టడం ఎందుకు అదే 60 ఏళ్ళు ఉంటాను గ్యారంటీ ఇస్తే అప్పుడు బాధ్యత పట్టినట్టు. నెక్స్ట్ మమ్మీ ఇంటికి ఏమైనా గ్యారంటీ ఉందరా నెక్స్ట్ ఒక సెకండ్కి ఏమైనా గ్యారంటీ ఉందా మరి ఇంకా టైం ఉందా అంటే వీటినే అమ్మాయిసినారు అలాగే ఇంకా టైం ఉందా ఇంకా ఎందుక గ్యారంటీ పదం పదం అత్విపదాం అంటే ఏమిటి ప్రతి అడుగు ప్రమాదమే. మన నెల్లూరు వెళ్ళా చాలా మంచుడు అర్ధరాత్రి రైలు దిగేసరికి 3 ఏమైంది అయినా వచ్చి ఓ క్వార్టర్ మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతను ఫోన్లో ఏమన్నాడు గురుజీ మా చాలా పెద్ద ఇల్లు మీద అండి అన్నాడు. ఉట్టిదే ఇల్లు పెద్దది ఇల్లు కాదు ప్రేమ పాత ఇల్లు కూడా వాళ్ళు హాల్లో పడుకుంటా రూమ్ ఇచ్చాడు. పాత ఇల్లు కొంచెం ఇబ్బంది ఉన్నాను దేనికున్నాను రిఫ్లెక్షన్ గత ఉండగలమా సౌకర్యం కాదు ముఖ్యం మనసు. ఉదాహరణకు మీరు ఇక్కడికి వచ్చారు మీకు ఫ్యాన్ వేసాము మీతో మాట్లాడలేదు చల్లగుంటుంది ఏంటి ఫ్యాను పొరలో ఉంటుంది అవునా కదా. కొన్ని తీయనైనవి చేదుగా చేదు అని తీయగా అవుతాయి ఇప్పుడు మనస్సు వల్ల. ఈ మాట చెప్పండి మన ఏవ కేవలం మన ఏవ కారణం బంధమోక్షయ మన ఏవ కారణం బంధమోక్షయ బంధమోక్షయ అంటే ఏంటో మన బంధించేది మోక్షాన్ని ఇచ్చేది మనస్సే ఎన్నిటికీ కారణం మనస్సే. మన మనస్సు చాలా జాయ్ఫుల్గా ఉన్నప్పుడు చెడ్డన్నం కూడా చాలా బాగుంటుంది. మన మనస్సు బాగలేదు పెచ్చగా పెట్టిన కూడా పెచ్చగా ఉంటుంది ఎక్కదు మనసు బాగలేదు. అందుకే ఈ మనస్సు బాగుండడానికి ఏం చేయాలి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి చెక్ చేసుకోండి నేను మీకు చిన్న చిన్న మాలలు ఇస్తాను మళ్ళీ నక్షత్ర మాల ఒక్క మాల 2 మినిట్స్ పట్టు మంత్రం చేస్తా అని నా ఎక్స్పీరియన్స్ మీరు పట్టం ఉంది చేస్తున్నారు కదా అలా చేస్తుంటే చాలా ప్రశాంతం. నేను పొద్దున్న లేచాను స్నానం అయిపోయిందా ఏం చేశాను తులసి పూజ చేసుకున్నాను తర్వాత భౌతికీ చదువుకున్నాను ఇంట్లోకి వచ్చి తర్వాత శిష్టాశ్రమం చదువుకున్నాను సూర్య నమస్కారం చేసుకున్నాను ఇంకా జపము పూజ ఉన్నాయి మధ్యలో బ్రేక్ తప్పదు కదా. అసలు ఏం చేయకుండా పొద్దున్న మళ్ళీ నేను ఇవన్నీ ఏది భౌతికీత సూర్య నమస్కారం తులసి పూజ ఇవన్నీ ఎవరికి మాట్లాడలే ఎవరైనా అలా మాంటే అది మానేసేసి లేవడం తిట్టే చెప్పరా అని మళ్ళీ ఎట్టకూడదు సెల్లు అందులో సొల్లు ఫస్ట్ నోట్లోంచి మంత్రాలు రావాలి. అందుకని 9 దాకానో 10 దాకానో మౌనం ఉండాలి. మౌనం ఉంటే మీతో మీరు గడుపుతారు నోరిపితే అవడవాళ్ళు గడుపుతారు ఎందుకు అవసరమా రావుగానే ఎరా ఒరే అరే అవసరం నోట్లో మంత్రం రావాలి. అందుకని లేవగానే చేతులు ఇలా అనుకుని చెప్పండి హరి 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 7 సార్లు అనుకోండి. అందుకని అలా అలా అని ఆడేవాడి పేరు ఎందుకు ఎలా బాధపడే. సో కాబట్టి మనం ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ చేయాలి మనం అవ్వక ఇంకోటి చేయాలి. ఇప్పుడు పిల్లోడు ఆకలేస్తుంది వాడు ఏమో మమ్మీని అన్నాడు అది మమ్మీకి ఆ డమ్మి టీవీ సీరియల్లో మునిగిపోయింది ఎదురింటి ఆంటీ అని పిలిచింది రెండు ముద్దులు పెట్టింది నాలుగు ముద్దలు పెట్టింది
ఇప్పుడు ఆకలితే ఎవరో వైపు చూస్తాడు, ఏంటి ఆంటీ అని చూస్తాడు. ఇప్పుడు ఆంటీ పేద క్రైస్తవం, అదైతే సేవ పేరుతోనో మరో దానితోనో ఎంటర్ అవుతుంది. మన వాళ్ళని మనకే వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఇప్పుడు నన్ను మీరు యూట్యూబ్లో నా వీడియో చూస్తారు, ఆ కింద కామెంట్లు చూస్తాను, అదే ఒరే లాక్మకి ఇవన్నీ తిడుతుంటారు. అది గోదావరి నుంచి కూడా కొన్ని కాల్స్ వచ్చిన మీరు చూసే ఉంటాను. వాళ్ళంతా మంచివాళ్ళు కదా, వాళ్ళంతా గుడికి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో తాత ముత్తాత భజన చేసిన వాళ్ళు కదా, ఇప్పటికే వాళ్ళ పేర్లు విష్ణు రాముడు శివుడు అమ్మవారు లేదా, మరి ఎందుకు తిరిగి సరిపోతుంది? కేవలం చెత్త పుస్తకం బైబిల్ వల్ల. మరి వాళ్ళకే నాకేం పరిచయం లేదుగా, చిత్తత్వం లేదుగా, అవునా కదా, అవునా కదా. కాబట్టి అలా దిగజారిపోవడం కారణం ఏంటి? నిన్న రాత్రి పిల్లోడితో చాటింగ్ చేశా, ఆ పిల్లోడు పల్లెడు కొంత ఎక్కింది వాడికి విషం, విషం అనగా బైబిల్ ఈ పాయిజన్ ఎక్కింది. ఆ ప్రేలాపన బట్టి నాకు అర్థమైంది. నువ్వు మరి భౌతికి చదివా అన్నా, లేదండి అన్న. నువ్వు మరి ఏం చెప్తున్నావు అంటే, నేను క్రైస్తవుని కానీ సత్యాన్ని వేసినాను అన్నట్టు చాలా పెద్ద జోకు చెప్పాడు అని నవ్వే ఎమోజీ పెట్టి, నువ్వు సత్యాన్వేషణ చేసినప్పుడు అన్నీ చదవాలి, ఒకటే చదివి అదే సత్యం అనుకో పడతావు, అటు ఇటు పడతావు. అందుకని భౌతికత పంపుతాను అంటే చెప్పను. లేదు సార్, కొనుక్కుని నేను మీకు ఫోటో పెడతాను, కొనుక్కుని చదువు, అంతా జంప్ అయి కంపావుగా. ఆత్మ గురించి చెప్తావా నువ్వు బైబిల్లో? ఆత్మ గురించి ఉందా? పొద్దున్న గొర్రె, సాయంత్రం ఒక గొర్రె, అందులో ఏమేం మసాలా వేయాలి, ఏ ఆయిల్ వాడాలి, అన్నీ చెప్తాడు. మెదటి వాట్లది ఆత్మ గురించి ఉందరా మీకు? మళ్ళీ జంతువుకి ఆత్మ లేదు అని చెప్తాడు, అది మేజరే. ఒక్క నమ్మాలి ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ట్రాప్ పెట్టాలి. ఏం కాదు, వినాయకుడిని పిలిచి చూడరాదు, ఈ పిచ్చిదానం ఉందని చూడండి అన్నాడు. ఈ పిచ్చాన ఏం చేస్తాడు? ఆడ వెళ్ళి ఆడికి చెప్తాడు, ఆడ వెళ్ళి ఆడికి చెప్తాడు, ఆడ నీకు చెప్తాడు, మీరు ముగ్గురికి వెళ్తాను చెప్పండి. అతను మర ఒక్కని చంపడానికి ఏంటి కరద్దు, బుర్ర కావాలి. అలాగనమాట క్రైస్తవం కూడా అంది ఆ టైప్. సో మనకి వాస్తవం కావాలి. ఈ దేశం కోసం మరణించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, మన ధర్మం కోసం జీవించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంత గొప్ప దేశంలో ఇంత గొప్ప వాళ్ళు పుడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేతాజీ ఎంత గొప్పవాడు, దానికైనా ప్లాస్ ఉన్నాయా? ఒక్క ఒక్క మైనస్ ఉందా? అల్లు సీతారామరాజు ఏ మైనస్ ఉందా? అయినా సరే వాళ్ళు మా పార్టీలో జాయిన్ అవ్వలేదుగా, అందుకని వాళ్ళకి అగ్ని ఆర్దు పురుగు సావదు అంటాడు. కేవలం వాళ్ళ పార్టీలో పార్టీ అంటే ఏంటంటే అర్థమైంది అలా మాత్రం. నేను ఒకరిని అడిగాను, గొర్రెని పిచ్చి గొర్రె, అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. నేతాజీ నరకం. గాంధీజీ నరకం. పటేల్ నరకం. భగత్ సింగ్ నరకం. మీ తాత నరకం. ఏ ఎందుకని? మా భర్త జానాలి. డొక్కా సీతమ్మ నరకం. అంతమందికి అన్నం పెట్టింది, ఆవిడ ఏం పాపం చేసింది చెప్పు? కేవలం ఆ లుచ్చా, ఆ లుచ్చా మతంలో జాయిన్ అవ్వకపోతే నరకం అంట. ఎంత దుర్మార్గం, ఎంత లాజిక్ ఉందా దానికి? అలాంటి లుచ్చా మతం మనకు అవసరం అసలు? అది మనం చెప్పడం మానేసి మన ఎదవ ఏం చేస్తా అంటే, రఘుపతి రాఘవ రాజారా ఏదొచ్చినా ఆమె నాకెత్తా ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండాలి కదా, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కదా. అన్నీ ఒకట చెప్పు తీసి కొడత, అలా బృందావనం తెచ్చాను చెప్పు. అన్నీ ఒకట్రా, నాకు మీ నాన్న ఎవరో తెలదు, ఆ నాన్న ఎవరో తెలదు, ఆ నాన్న ఎవరో తెలదు. ఐ షుడ్ నాట్ స్పీక్. అడగాలంతే, అది మానేసి. నాకు మొన్న రైల్లో వస్తుంటే చెప్పారు, మీ నాన్న ముగ్గురు కలిసి మందు పడతారంట కదంటే, ఆ రైల్లో చెప్పిన ఎదో ఎవడో చెప్తే నేను అడిగేవేనా? నాకు తెలియదు కదా, అడగాలి, నింద వేయకూడదు. నాకు తెలియకుండా మీ ఫాదర్స్ని తాగుబోతులు అంటే ఎంత తప్పో. మనకు తెలియకుండా ఏమీ చదవకుండా అన్నీ ఒకటి అనటం అదే తప్పు. భగవద్గీత ఏం చెప్తుంది? సర్వయోనిషుకౌంతేయ ముత్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత.
ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అందరికి నేనే అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. మరి ఖురాన్లో బైబిల్ ఆడలేదే, తెచ్చే మసాలా వేసేనా సాలా, పొద్దున్న గొర్రె సాయంత్రం గొర్రె అన్ని చూడుకి తండ్రులని ఎక్కడ దాంట్లో లేదు. ఎందుకని మింగాలి కదా అన్నిటినీ, ఆవును అమ్మ అంటావు ఎందుకని ఆవు మనకు పాలిస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ ఆవు పందులు కూడా పాలిస్తుంది, బర్రెలకి గొర్రెలకి ఎన్నిటికీ వచ్చి. అందుకని ఏం చెప్పింది శాస్త్రం చెప్పండి, గావో 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 విశ్వస్య విశ్వస్య మాతరః, అంటే ఆవు జగత్తుకే తల్లి, ఆవు నుంచి వచ్చే ప్రతీది కూడా ఎంతో ఉపకారం చేస్తుంది లోకానికి. ఆ కాన్సెప్ట్ మంచిదేనే కదా, ఆవు నుంచి వచ్చే పేడ పొలానికి వేస్తే ఆ పొలం బలంగా ఉండి మనం బలంగా ఉంటాం ఆ పంట వలన. కానీ మరి పాషాణం 1 or 2 ఏం చెప్తాయి, పెట్టే స్లాటర్ హౌస్ కట్ 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 ఇట్ కట్ ఇట్ కట్ ఇట్ స్లాటర్ హౌస్. ఈ కాన్సెప్ట్ ఉందా మనకి, పశు వధశాల ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా మన శాస్త్రంలో ఉందా? ఇది ఎక్కడ పుట్టింది, జంతువుల్ని మూకుమ్మడిగా చంపడం. అమెరికాలో కేవలం అమెరికాలో గంటకి 60,000 జంతువులు చంపుతారు గంటకి, రోజుకి 1,000,000 చంపు, పెద్ద పెద్ద స్లాటర్ హౌస్. ఇప్పుడు అమెరికా అంటే అదేదో క్రైస్తవ మెజారిటీ గల దేశం, వాళ్ళకి మానవత్వం ఉండదు ఓకే, పోనీ అరబ్ కంట్రీస్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఓకే. ఈ దేశంలో స్లాటర్ హౌస్ ఏంటో దరిద్రుల భూమి అసలే వట్టిపోతుందా, రైతులు రోజు 200,000 మంది వ్యవసాయం వదిలేస్తున్నారా, రైతులు రోజు సూసైడ్ చేసుకుంటున్నారా, ఆవు లేకే కదా సావు వచ్చింది. ట్రాక్టరు దున్నుతుంది కరెక్టే, కానీ ట్రాక్టర్ దున్నడానికి ఆవు దున్నడానికి ఎద్దు దున్నడానికి తేడా లేదా, ఎరువుతో పండించేస్తున్నాం అందులో సత్తు ఉందా. పిల్లలు 10 ఏళ్ళ పిల్లలకి డయాబెటీస్, పుష్కరాల్లో నేను కొవ్వూరులో ఉంటే అక్కడ మఠంలోకి 10 ఏళ్ళ పిల్లలు వచ్చి నేను స్వీట్ ప్రసాదం ఇస్తాను వద్దన్నా ఏరా అంటే 10 ఏళ్ళ పిల్లలు, ఎందువల్ల చెత్త తింది. ఇంకోటి మీ నీళ్ళు ఏం తాగుతున్నాను, మీ ఊళ్ళో ఏం నీళ్ళు తాగుతున్నారు, కులం నీళ్ళు అమ్మయ్య కొట్టను రావు సార్ ఎంత గుడ్ న్యూస్ చెప్పాడు. చిన్నప్పుడు మేము మా మావయ్యలతో చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం, ఇప్పుడు ఎక్కడన్నా చెరువులో నీళ్ళు తాగలవా, చెరువులో తామరలు ఉండి కడుపులు ఉండి ఆ రుచి ఎంతో బాగుండేది. భూమిని నాశనం చేసేవు కదరా, అడ్వాన్స్ గురించి ఏం మాట్లాడతారో అడ్డగాడిదా, ఎక్కడన్నా తవ్వితే మంచినీళ్ళు వస్తున్నాయా. మొన్న జొన్నవాడ అని నెల్లూరు జిల్లా అమ్మవారి కామాక్ష వెళ్తుంటే పెన్న నది ఏదో చాలా ఏళ్ళ తర్వాత పెన్న నిండుగా వచ్చింది, అక్కడ నది ఊళ్ళో కాలం అలా కలిసిపోతుంది డ్రైనేజ్. బృందావనం వెళ్ళాం యమున అక్కడే డ్రైనేజ్, మొన్న వెళ్ళి స్నానం చేయలే యమునలోని. నదులు నాశనం చేశాక ఇంకా నువ్వేంటిరా మాట్లాడేది డెవలప్ గురించి, డెవలప్ అంటే ఫ్రీగా నీళ్ళు ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగలిగేలా ఉండాలి, అది డెవలప్మెంట్. నీళ్ళు కొనుక్కు తాగాక ఇంకా డెవలప్మెంట్ ఏంటరా దరిద్రుడా, పాలు కూడా ఫ్రీగా ఉండాలి, నీళ్ళకే దిక్కులేదంటారా. కృష్ణుడి కాలంలో పాలు అమ్మితే పుత్రుని అమ్మినట్టు అని ఒక అపవాదు, నీళ్ళు కొనుక్కుంటున్నాం ఆ కిల్లే బాటిలు ముట్టుకుంటే అలా మెత్తగా అయిపోతుంది, దాంట్లో గ్యాస్ పెడతాడు చూస్తే గట్టిగా ఉండదు, ఇప్పు ఇలా వచ్చిదే ఇదివరకు కొంచెం గట్టిగా ఉండేది, అంటే మనం డెడికేట్ అయ్యాంగా అందుకనే డెలికేట్ అయ్యాడు. మనం కొండానికి డెడికేట్ అయిపోయాం కదా 20 రూపాయలు ఇచ్చి, అది 2 పైసలు పడుతుంది మనకి 20 రూపాయలు, ఆ బాటిల్ కూడా మంచిదే. అందులో గ్యాసు
మనం పోతే వీడియో పెడితే వ్యూస్, ఛానల్స్ వాళ్ళకి న్యూస్ అంతే. సో మనం ఎలా బాగుపడాలి? మన దేశం పూర్వవైభవం రావడం అంటే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగలగాలి, అది పూర్వవైభవం. ఇప్పుడు నీళ్ళు తాగాలి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మామూలుగా ఏం చేయాలి? దగ్గరలో షాపే ఉంది, వాటర్ బాటిల్ ఒకటి తీసు, అంతేనా? ఇంట్లో అయితే బిల్లు ఉంటుంది కాబట్టి. మరి పూర్వం అలా కాదు కదా, పూర్వం అలా కాదు కదా. చక్కగా ఇలా అనుకుని చెరువులో కింద నీళ్ళు తాగేవాళ్ళు. అప్పుడు అంత స్వచ్ఛంగా మనుషులు, మనస్సులు, పరిసరాలు ఉంటాయి. ఇప్పుడే ఉంది అంత రొచ్చంగానే కదా, స్వచ్ఛంగా ఎక్కడ ఉంది అంత రొచ్చంగా? అవునా కాదా? మళ్ళీ మళ్ళీ నువ్వు అడ్వాన్స్ గురించి మాట్లాడతావు, పెద్ద పెద్ద బిల్డింగ్ చూపించి డ్రైనేజ్ వాటర్ ఏమో నదుల్లో వదిలేస్తాం. ఇది మారాలంటే మనం మారాలి, మనం మారాలంటే స్ట్రాంగ్ విల్లు కావాలి. ఆ విల్లు ఇచ్చేది భగవద్గీత, ఆ దిల్లు ఇచ్చేది భగవద్గీత. అందుకని మీరు నలుగురు ఎక్కడెక్కడ ఉంటారు? వాడు హైదరాబాద్, వాడు ఖమ్మం, ఇద్దరు ఒక రూమా? ఖమ్మం వాళ్ళు నలుగురికి భగవద్గీత ఇస్తా తెలుగుని ఇంగ్లీష్. రోజు ఒక పేజ్ చదవండి, అర్థం కాకపోయినా. ఇప్పుడు చాలా మంది నల్లట నల్లట బుక్ సగలు పెట్టుకు వెళ్తారు, అలా అంతగా చదవడం వచ్చు బుక్కట్టు ఎందుకు వెళ్తారు? ఏదో చదివేసి పరిశుద్ధం కాదు, సంకలం పెట్టుకోవాలంతే. ఎవరైనా సంకలాగా ఇచ్చాలి అంతే. ఓసారి ఓ ముసరావిడ నేను విజయవాడ వెళ్తే వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణ, ఏదో పని చేసుకుంటాడు ఇంట్లో ఉంటాడు కదా. ఈవిడేమీ ఇళ్ళల్లో పని చేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఎవరో ఎక్కిచ్చేసారు పక్కింటాడు రిషంకి. రిషంకి ఎత్తే నేను ఉండే ఇంటికాడ పని చేయడానికి వచ్చింది, నేను ప్రసాద్ ఇస్తే నాకు వద్దాను. కానీ నీ పేరు నాగలక్ష్మి అని నాగమణ ఏదో అన్నావు, ప్రసాద్ ఎందుకు వద్దు అబ్బాయి మేము జంపయ్యా ఉంది, ఇది బుక్ ఎలా తయారన్నాను తీసుకొచ్చింది బైబిల్, దాని మీద 2005లో ఈవిడ మంచబడిన అని రాసి ఉంది. మంచడం అంటే బ్యాప్టిజం. నేను అన్నాను నీకు చదువు వచ్చాను రాదు, నీ బుక్ ఎందుకు అన్నా అంటే ఏమని తెలుసా? ఇప్పుడు మనం రేషన్ షాప్ పోయామనుకో, బుక్ ఎట్కెళ్ళాలి వద్దాను, డోర్ డెలివరీ ఓకే ఓకే గౌరవద్ద ఓకేలే. ఇప్పుడు చదువు రాని ఆవిడ కూడా అది పట్టుకెళ్ళాలి అని ఏదో ఒక అండర్స్టాండింగ్తో ఉంది. మొన్న మేము బండి మీద వెళ్తుంటే ఇద్దరు చిన్న పిల్లలు 7-8 చదువుతున్నారు, ఆడపిల్లలు. మేము ఇది ఏదో టేబుల్ ఏదో కొన్నాను కానీ వెళ్తున్నాం ఆడావిడిగా, ఇద్దరు నల్లటి బుక్ పట్టుకుని వెళ్తున్నారు. మరి మేము నలుగురు కలిసి భగవద్గీత పట్టుకుని అలా రైల్లో బస్సులో కూర్చుని చదువుతారా? మీరు చదివితే మీ నాన్న గుట్టంటే నో డౌట్. మరి ఎలాగా అంట సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తామా? సిగ్గు లేకుండా సెట్లు మందులు అంటే మీరు కాదు, మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ సిగ్గు లేకుండా చాలా చేయకుండా అని చేస్తాం. కానీ భౌతికత మనం పట్టుకుని చదవం. మనకి ఏం ఇచ్చారు పిక్చర్ అంటే అప్పుడే కాదు టైం ఉంది, ఇది ఒకటి. రెండోది మరే చచ్చిపోయినప్పుడు పెట్టాం, అదే శవాలు చదువుతారా భౌతికత? శవాలుగా శవాలు అండర్స్టాండింగ్ చేసుకుంటారా భౌతికత? మనకి అబ్బే మనకి అర్థం కాదురా ఇది ఒకటి, నువ్వు అసలు దాన్ని ముట్టేవాసలు నువ్వు ఎప్పుడైనా అది ముట్టకుండా ఇందులో ఏముంది మీరు చూసారా? మరి దీని మీద కామెంట్ చేయించా? ఇందులో కాకరకాయ చేదు విషమైన కాకరకాయ పెట్టాను, మీరు చూడలేదుగా. చేదు ఉంటుందేమో వద్దులే ముందేనా? లడ్డు కావాలా బాబు? అది చూడకుండానేనా కాకరకాయని నువ్వు డిసైడ్ అవ్వచ్చా? భౌతికీత ఎప్పుడు మొట్టే మొట్టడు, వీడు చదవనే చదవడు, మనకు అర్థం కాదు లేదా అంటాడు. వాళ్ళు చదవడం కొంచెం చదవం ప్లీజ్. అందుకని నేను ఏం చెప్తాను అంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ ఓవర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత.
మీ బాధ్యత ఇస్తాను, చిన్న మాలలు ఇస్తాను. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మానవ జన్మ చాలా గొప్పది, అది కూడా భారతదేశం. విఆర్ సో ఫార్చునేట్ దట్ టు నెక్స్ట్ టు ద గోదావరి అట్ లక్కి. సో ఖమ్మం అంటే నేను ఏం చెప్తా అంటే, మొన్న ఖమ్మం రైల్వే స్టేషన్ ఖమ్మం రాములవారి గొమ్మం, మేము ఆయన తప్ప ఎవరన్నా నమ్మ మైండ్ బ్రెయిన్ కదా. సో కాబట్టి రాముడు పుట్టిన దేశంలో మనం పుట్టాం, కృష్ణుడు పుట్టిన దేశంలో మనం పుట్టాం. రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, వల్లభాచార్య, అద్వైతాచార్య, రామదాసు, కనకదాసు, సూరుదాసు, రవిదాసు, కబీర్దాసు, తులసీదాసు, నామదేవు, జ్ఞానదేవు, మీరాబాయి, రుక్మాబాయి, తుకారాం, రామదాస్, మావూరి, మరి నేలకొండపల్లి, మరి 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 ఇలాంటి మహాత్ములు పుట్టిన నేలలో మనం పుట్టి, రామాయణం గీత పుట్టిన నేలలో మనం పుట్టి, మహర్షులు పుట్టిన నేలలో పుట్టి, ఇది దేవభూమి, పుణ్యభూమి, వేదభూమి, వీరభూమి, కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ఇలాంటి భూమిలో మనం పుట్టి ఓ పనికి మాన లుచ్చా మతానికి మనకి ఏమాత్రం ఉపకారం లేని అపకారం చేసేదానికి మన వాళ్ళు వెళ్తున్నారంటే ఎవరు తప్పు? నీది కదా, నీది కదా, నాది కాదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. కాబట్టి నాది ఒకటే స్లోగన్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎడ్యుకేట్ అదర్స్. నేను చెప్తాను, నేను మా ఫ్రెండ్ సర్కిల్ లో నేను చెప్తుంటాను సార్. గుడ్ బాయ్, ప్లీజ్. నన్ను ఐదారేళ్ళ నుంచి గుడ్, ఇంకా టైం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాత్రి చచ్చిపోవచ్చు, గీత చదివి చచ్చిపోవచ్చు. అందుకే నేను గీత విషయంలో ఏం చెప్తానంటే, చదివి చావండి, చదవండి నన్ను. భగవద్గీత చదివి చావండి, చదవండి నన్ను, చదివి చావండి. నేను ఎందుకన్నాను, చదవకపోయినా చేస్తారుగా. నేను ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశాడు గురుగారు, కేవలం మీరు తిట్టిన తర్వాతే భగవద్గీత కొన్నాను, ఇప్పుడు చదువుతాను ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు మనం భగవద్గీత చెప్తే ఈ దరిద్రం మనకు రాదుగా. ప్లీజ్ అందరు ఒకసారి మంత్రం చెప్పండి. హరే రామ, హరే రామ, కరెక్ట్గా చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. కృష్ణరాధగోవింద భగవానికి. ఏం పేరు? అవినాష్. అవినాష్, నీ పేరు కూడా భగవద్గీతలో ఉంది తెలుసా? కెమెరామ్యాన్ అవినాష్తో రాధమణదాస్. అవినాశు తద్విద్ది ఏన సర్వమిదం తతం.